సీన్ గారు వంట అయిందా? అయింది. ఏం కూర? తోటకూర. అబ్బా, కూర ఏంటని అడిగితే తోటకు రమ్మంటావరా దొంగ సచ్చినోడా? నేను అన్నది తోటకూర అని తోటకు రమ్మ. ఏంటోది నీ హైదరాబాద్ లో ఎలా ఉంటున్నావు? అదే మన ఊర్లో అయితే ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేదాన్ని. ఏముంది రవణ, మధ్యాహ్నం టైంలో పక్కింటికి వెళ్ళి మా ఆయన గురించి, నైట్ ఏమో పక్కింటి వాళ్ళ గురించి మా ఆయన చెప్తూ ఏదో అలా బ్రతికేస్తున్నాను. హలో మేడం, ఎవరండి? మాట్లాడటం ఇష్టం లేదని చెప్పు. హే లవ్ స్పీకర్, నీతో మాట్లాడటం అంటే నాకు చాలా ఇష్టం. ఏంటి ఆలోచిస్తున్నావు? మనం అందరం ఎప్పటికైనా చనిపోవాల్సిందే కదండి. ఎప్పటికైనా చనిపోవాల్సిందే, దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నేను ఆలోచిస్తుంది లాస్ట్ లో చనిపోయిన అతన్ని శ్మశానానికి ఎవరు తీసుకెళ్తారా అని. తమ్ముడు, ఓ 3 కేజీలు చేప కొట్టమ్మా. సరే అక్క. తమ్ముడు, మంచి లెగ్ పీసులు కొట్టు. ప్రతిరోజు నీ ఎక్స్రే చెక్ చేసుకుంటావేంటి? మీకేమీ తెలియదండి, నా కాలికి రాడ్ వేసి స్క్రూలు వేసారా, అవి ఎప్పుడైనా జంగు పట్టేస్తాయేమో చెక్ చేసుకుంటున్నాను. రామచంద్రప్రభు. సల్మా గారు బాగున్నారా? బాగున్నానండి, కూర్చోండి. చాలా రోజులకి వచ్చారండి, చల్లగా ఏం తాగుతారు? స్ప్రైట్, మాజా, ఫాంటా? స్ప్రైట్ తీసుకురండి. మాస్టర్ గారు, స్ప్రైట్ లో ఏముంటుందండి? పంచదార తప్ప. ఫాంటా తాగుదామండి, చల్లగా ఉంటది. ఫాంటా తీసుకురామ్మా. ఫాంటాలో ఏముంటుంది అన్న, రంగు తప్పించి మాజా తెప్పించుకుందాం. మోడిపండు ఉంటుంది, మాజా తీసుకురండి. ఎండలు చూసావా ఎలాగున్నాయో, మాజా తాగితే చెక్కట్లు వచ్చేస్తాయి. స్ప్రైట్ తీసుకురండి. ఒక పని చేయండి, ముగ్గురు కలిసి పంటలు వేసుకోండి, ఎవరు గెలిస్తే వాళ్ళకి నచ్చింది తీసుకొస్తాం. ఏ, నేనే గెలిచాను, ఫాంటా తీసుకురండి. సరే, ఇదిగోండి ఫాంటా తాగండి. ఫాంటా అన్నారు? మా ఇంట్లో ఉండే ఫాంటా ఇదే. అమ్మా, ఈరోజు మా ఆయనకి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చిందమ్మా. వచ్చింది ప్రమోషన్ కాదే, ప్రమోషన్. అది కూడా మీ ఇంటి నుండే? అదే అదే అమ్మా, నాకు ఈరోజు చాలా ఆర్పిక్ గా ఉందమ్మా. అది ఆర్పిక్ కాదే, హ్యాపీనే. అదే అదే. అవునమ్మా, ఇంతకీ అల్లుడు గారు ఎలా ఉన్నారు? నేనున్నంత వరకు మీ అల్లుడు గారు ఫినాయిల్ అమ్మా. ఫినాయిల్ కాదే, ఫైనే, ఫైన్. ఇదిగో ప్రతిరోజు మీతో గొడవ పడలేకపోతున్నా, నేను అప్పుడింటికి వెళ్ళిపోతున్నా. అవునా? నేను గుడికెళ్తున్నా. గుడికెళ్ళి ఎంత మొక్కున్నా సరే నేను మాత్రం తిరిగి రాను. నేను గుడికెళ్ళేది మొక్కు తీర్చుకోవడానికి. వదినే, అర్జెంట్ గా వేడి నీళ్ళు పెట్టు, వరప్రసాద్ గారు స్నానం చేసి బయటకు వెళ్తారు. పెట్టకపోతే స్నానం చేయకుండా పెద్ద వేషాలు వేయకుండా నన్ను లోపలికి. ఏంటి, తున్న పోతలో అడ్డంగా బలిసి తెగరచ్చిపోతున్నావు? కొట్టానంటే దవడ పగిలిపోద్ది. ఈ కొడుకులాగా నన్ను గుప్పెట్లో పెట్టుకుందాం అనుకున్నావా? చెయ్యి నొరికి చేతిలో పెడతాను. మావయ్య గారి లాగా నన్ను చీకటి కొట్లో పడేద్దాం అనుకుంటున్నావా? కిరస్నాలు పోసి తగులు పెట్టేస్తాను. కళ్ళో పూలు, నుదుట బొట్టు, రంగురంగుల చీరలు, చేతి గాజులు, ఈవేళ నీకు ఇవన్నీ ఉన్నాయంటే దానికి కారణం ఈయన, నీ ఆయన. ఆయన్ని బయటకు తీసుకెళ్తానంటే పొద్దుంటావా? చెప్పు, తెగిపోద్ది. హలో మధు, చాడీలు చెప్పుకున్న రాచెల్లి గ్రూప్ లో ఉన్నావా, లెఫ్ట్ అయిపోయావా? ఉన్నానక్క. మరి 3 రోజుల నుండి చాడీలు చెప్పట్లేదే నువ్వు? నేను మా ఇంట్లో లేనక్క, మా అత్తగారి ఇంటికి వచ్చాను, అందుకే నేను ఎవరి మీద చాడీలు చెప్పట్లేదక్క. చాడీలు చెప్పాలంటే మన వీధిలోనే ఉండాల్సిన అవసరం లేదు, అక్కడ మీ అత్తగారి మీదో, మీ వదిని మీదో, మీ మరదల మీదో కూడా చాడీలు చెప్పుకోవచ్చు. అవునా అక్క? అయితే రేపటి నుంచి చూడు, ఒక్కొక్కరి మీద ఎన్నే చాడీలు చెప్తాను. ఓకే, ఇదే లాస్ట్ ఛాన్స్, నువ్వు చాడీలు చెప్పకపోతే మనం నిన్ను గ్రూప్ లో తీసేస్తాం. సరే అక్క. $400.
ఏంట్రా వేషాలా? అమీర్పేట నుండి ఇక్కడ రావడానికి 400? ఎలా కనిపిస్తున్నాను నీకు? శారీలో మస్తున్నారండి. అవునా? నిజమే? 400 ఏంటన్నా, 500 తీసుకో. హలో నాని, వచ్చావా? కొంచెం టీ పెట్టావా? మళ్ళా షాపింగ్ లేట్ అవుతుంది. ఇప్పుడే పెట్టుకొస్తావు. చూసారా సార్, డబుల్ యాక్షన్. చెప్పే ఏంది బాబా, మా అమ్మాయి ఇంటికాడ ఉండబుద్ధి అయితే లేదు, నేను వస్తా. 10 రోజులు ఉంటాను పోయినా, 1 రోజుకి వస్తా అంటున్నావు ఎందుకు? ఇక్కడ మా వాళ్ళతో కొట్లాడితే నీతో కొట్లాడితే కిక్ వస్తలేదు. టికెట్ టికెట్ మేడం, మీ టికెట్ చూపించండి. ఇదేంటండి, పాత టికెట్ ఇచ్చారండి? ఈ ట్రైన్ ఏమన్నా కొత్తగా షోరూమ్ నుంచి ఏమన్నా తీసుకొచ్చారా? ఇది కూడా పా. మీరు నా గుండెలో ఉన్నారు, నేను కూడా మీ గుండెలో ఉండొచ్చా? ఉండొచ్చు, కానీ ప్రతి నెల టైంకి రెంట్ ఇచ్చేయాలి. ఇట్లాంటి అమ్మాయి కావాలని ఏమైనా కోరికలు ఉన్నాయా? చదువుకున్న అమ్మాయితే బెటర్. ఏంటి బెటరు? తింటావా చదువుని? చదువుకున్న కాడి నుంచి నువ్వు నేను సమానం, బొంగు భోషణం అని ప్రతిరోజు గొడవలు. పుట్టే పిల్లలకి ABCD లు ఒంట్లు నేర్పించుకుంటే చాలు. రే బావా, నాకు ఒక డౌట్, వారానికి రోజు ఫ్రైడే ఉంది కానీ ఇగిరి డే పులుసు డే రసం డే లేదంటరా? తమ్ముడు, నేను మీ బావ బాగా రిచ్ అయిపోదామంటే మాకెవ్వరు హెల్ప్ చేయట్లేదురా. అదేటక్క అంత మాట నేసో, నీకు హెల్ప్ చేయడానికి ఈ తమ్ముడు ఉన్నాడు కదా. అందరూ అలాగే అంటున్నారు తమ్ముడు, కానీ ఎవ్వరు హెల్ప్ చేయట్లేదు. అక్క, అందరూ వేరు, ఈ నాగేశ్వరరావు వేరు. నాది మాట అంటే మాటే, ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తానక్క. నిజమా తమ్ముడు? ఒక్క నిమిషం. హలో డాక్టర్ గారు, కిడ్నీస్ ఇవ్వడానికి డోనర్ దొరికాడు. అదేంటి నిల్చొని తింటున్నావు? నిన్న నువ్వేమన్నావు? ఏమో నాకు గుర్తులేదు, నువ్వే చెప్పు. నీ సంపాదన అంతా కూర్చొని తింటున్నా అంటున్నావు కదా, అందుకే నిల్చొని తింటున్నావు.